3000 కోట్ల రూపాయలు తగ్గకుండా కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకే ఖర్చు అవుతుంది. జరగనటువంటి గ్రామ పంచాయతీ స్థాయి ఎన్నికలకి దీనిలో మండలాలు జిల్లా పరిషత్తులు లేవు, మున్సిపాలిటీలు లేవు. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకి ప్రస్తుతం అందుతున్న అంచనాల ప్రకారం చూస్తుంటే సుమారుగా 3000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నట్టుగా మనకి అందాజుగా, ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు, తేలుతున్నారు. ఇంత చూస్తే ఈ పంచాయతీల్లో నిధులు ఎంత అని చెప్పంటే అంతంత మాత్రం. 100,000 రూపాయలు కూడా నిధులు లేనటువంటి పంచాయతీ ఎన్నికకి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది కొన్ని చోట్ల. అంటే ఈ పార్టీలు వాళ్ళకి రాజకీయ ప్రణాళికలు ఏర్పరచుకొని ఆ గ్రామాన్ని నిట్టనలుగా చీల్చిపారేసే వర్గాలతో అన్నకి తమ్ముడికి మధ్య వైషమ్యాన్ని సృష్టించి మళ్ళీ ఎన్నికైన తర్వాత యథాస్థితి కొనసాగించడం, మళ్ళీ పంచాయతీ ఉత్సవగ్రహాలే, పాపం ఎంత కష్టపడి పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది లేదు. మళ్ళీ ఏ చిన్న పని కావాలన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాల్సిందే. ఈ పరిస్థితి మారాలి. ఏ పార్టీ వాళ్ళు నెగ్గారు, ఎవరు నగ్గలేదు, ఇవన్నీ అప్రస్తుతం పత్రికల్లో హెడ్లైన్స్ వస్తున్నాయి. ఈ పార్టీ వాళ్ళకి నేను ఎవరికొస్తే ఏం కావాలా, జనానికి ఏమైంది అన్నది ముఖ్యం. దానిలో భాగంగా ఈవేళ ఇప్పటికే మా సోదరులతో కలిసి, సోదరి మండలితో కలిసి 2 గ్రామాలు సందర్శించాం. బాగా సుదీర్ఘంగా గ్రామాల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. 1 ఎల్లారెడ్డిగూడ నియోజకవర్గంలో కృష్ణాజీవాడ గ్రామం. 2 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నర్సింగ్పల్లి గ్రామం. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రామాన్ని మేము చూడబోతున్నాం, ముచ్చంపేట గ్రామం, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ మండలంలో. ఎక్కడ చూసినా పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఒకే రకంగా ఉన్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల కొందరు మంచి మనుషులు పూనుకున్న కారణంగా, కొంతమేరకు పార్టీలు కలిసి వచ్చిన కారణంగా కొంత చైతన్యం కనిపిస్తుంది. ఉదాహరణకి నర్సింగపల్లి గ్రామంలో ఓటు కోసం డబ్బులు పుచ్చుకోకూడదు, బ్రాంది పుచ్చుకోకూడదు, మనసు చెప్పిన వాళ్ళకి ప్రశాంతంగా ఓటు వేయాలని ఒక పద్ధతిని 5 ఏళ్ళ నుంచి నడుపుతున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వేలంపాటల ద్వారా కాకుండా అందరూ కలిసి కూర్చుని రాజీ పడి గ్రామం మంచి కోసం చెప్పని, ఏకగ్రామ ఎన్నికలు జరుపుకోవాలి, పార్టీల వర్గాలను పక్కన పెట్టేసి ఊరు కోసం పాటుపడాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా కొన్ని చోట్ల కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా పరిస్థితులు స్థానిక ప్రభుత్వాల విషయంలో చాలా దయనీయంగా ఉన్నాయి. దానికి ఎన్నికలు ఏర్పాటు ఎందుకో దేవుడి కనుక. ఈ నేపథ్యంలో మేము స్థానికంగా గ్రామ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కోరుతున్నాం, ఈవేళ 3000 కోట్లు మీరు కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఖర్చు పెడితే రేపు పార్టీ పతాకం పేరుతో ఖర్చు పెట్టేటువంటి మండలం, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఇంకా ఎక్కువ అవుతుంది కదా, అక్కడ పార్టీల ప్రతిష్ట ఉంటుంది కదా, ఆ సింబల్తో ఎన్నికవ్వాలి కదా, జనరల్ ఎన్నికలాగా అవుతుంది కదా. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తే మున్సిపాలిటీలో డబ్బు ఉంది కదా, పంచాయతీలతో పోలిస్తే కార్పొరేషన్ డబ్బు ఉంది కదా. ఇవన్నీ చూస్తుంటే ఈ 3 స్థాయిల్లో గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలు ఇవన్నీ కలిపితే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేట్టు కనిపిస్తున్నారు. ఈ పంచాయతీల మొత్తం ఆదాయం చూస్తే, రాష్ట్రంలో అన్ని పంచాయతీల ఆదాయం చూస్తే 500 కోట్లు కూడా ఉండదు.
ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. అందుకే అందరినీ సంఘటితంగా మనం కోరుతున్నాం మేము గ్రామాల్లో. అయ్యా కనీసం పంచాయతీల నుంచైనా ప్రారంభం కావాలి ఉద్యమం. ఓటుని నోటుతో కొండమో లేకపోతే బ్రాంతితో కొంటమో పక్కన పెట్టాలి. దయచేసి మూడు అంశాల కోసం మీరంతా కలిసి రండి. ప్రతి పంచాయతీలో ఆ పంచాయతీ జనాభాని బట్టి కనీసం 10% ప్రభుత్వ వనరులు, ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు బడ్జెట్ ద్వారా తలసరి 20,000 రూపాయలు కనీసం 10వ వంతు. ఇంత ఆర్భాటం చేస్తున్నాం, మూడవ అంచె ప్రభుత్వం అంటున్నాం, కనీసం 10వ వంతు అంటే తలసరి 2,000 రూపాయలు ఆ గ్రామాలకి, పట్టణాల్లో ఆ వార్డులకి మంజూరు కావాలి. ఇది అదనంగా వచ్చే డబ్బు కాదు. మీరు పెట్టే ఖర్చు మీరు పెట్టకుండా వాళ్ళకి ఇచ్చేసి మీరే చేసుకోండి అని చెప్పండి. ఆ పనులకు బాధ్యత మీరు తీసుకోవద్దు. ఆ పనులన్నీ కూడా మీరే చేసుకోండి, మమ్మల్ని అడగొద్దని చెప్పండి. ఎమ్మెల్యే దగ్గర అక్కర్లేదు, ఎంపీ దగ్గర అక్కర్లేదు, మంత్రి అక్కర్లేదు, ముఖ్యమంత్రి అక్కర్లేదు, కలెక్టర్ అక్కర్లేదు. కాబట్టి ఖర్చు ఎక్కువేం కాదు. ఇక్కడ వీళ్ళు పెట్టేది వాళ్ళు పెట్టుకుంటారు. తప్పు జరిగితే బెత్తం పెట్టుకుని ఏర్పాటు చేయండి. తప్పు జరిగితే వాళ్ళ పదవులు పీకిపారేయండి. దానికోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. బలంగా ఉండే అధికారులను ఏర్పాటు చేయండి. స్వతంత్రంగా పార్టీలగతంగా పనిచేసే వాళ్ళని వాళ్ళ పదవులు పీకేయండి. వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. తప్పు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టండి. కానీ ఆ ఊరికి బాధ్యత ఇచ్చేసి మంచి వచ్చే మీరు చూసుకోండి అని చెప్పిన ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా ప్రజల జేబుల్లోంచి వచ్చింది, కానీ ముఖ్యమంత్రి జేబుల్లోంచి కాదు, పార్టీల నాయకుల జేబుల్లోంచి కాదు. కాబట్టి 110 రూపాయలు మా గ్రామంలో మాకు పెట్టాలని చెప్పి అంటే ఇది అన్యాయం కాదు, చాలా ధర్మం, ఇది చాలా అవసరం. దాంతోపాటు ప్రతి గ్రామంలో కనీసం 2 అంశాల మీద ఈ డబ్బులతో పాటు, దానికి సంబంధించిన అధికారులతో పాటు 2 అంశాల మీద పూర్తిగా అధికారాన్ని ఇవ్వండి. ఊళ్ళో బ్రాందీ షాప్ ఉండాలన్నా వద్దా నిర్ణయించే అధికారం పంచాయతీకి ఇచ్చాయండి. వాళ్ళు వద్దు అంటే ఆ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అలాగే ఊళ్ళో బెల్ట్ షాపులు కానీ, గుడంబ కానీ, కళ్ళు కానీ చట్టవిరుద్ధంగా ఉంటే వాటిని మూసేయించే అధికారం చట్టబద్ధంగా పంచాయతీకి ఇవ్వండి. పంచాయతీ ఆ పని చేయకపోయినట్టయితే పంచాయతీని శిక్షించండి. మీ ఊళ్ళో తెలిసి మీకు అధికారం ఉన్నా కూడా మీ ఊళ్ళో బెల్ట్ షాపు నడిపిస్తున్నారు, నడుస్తుంటే మీరు ఊరక ఉన్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో తెలియాలి. ఒక తాలూకాలో మండలంలో బాబు కుర్చీలు లేవు. ఒక తాలూకాలో మండలంలో నియోజకవర్గంలో అంటే మిగతా వాళ్ళు పై స్థాయి వాళ్ళకి అందరూ తెలియదు, ఏ గ్రామంలో జరుగుతుందో తెలియదు మనకు. కానీ ఆ ఊళ్ళో పంచాయతీకి తెలియాలి. మాకు తెలియదు అంటానికి అవకాశం లేదు. వాటిని మూసేసే అధికారం, వాటి మీద కేసులు పెట్టే అధికారం చట్టబద్ధంగా వాళ్ళకి ఇచ్చేయండి. ఉన్న ఎక్సైజ్ శాఖతో పాటు, పోలీస్ శాఖతో పాటు. అట్లాగే విద్యుత్ పంపిణీ వాళ్ళ చేతుల్లో పెట్టండి. కొన్ని పంచాయతీ కొన్ని చోట్ల చిన్న అయితే కొంచెం పెద్ద పంచాయతీకి ఇద్దాం, లేకపోతే పంచాయతీల సమయానికి ఏదో చేద్దాం. పంపిణీ వాళ్ళ చేతుల్లో పెట్టి ఉన్న వనరులు విద్యుత్ వృధా కాకుండా సరిగ్గా అందరికీ అందేట్టుగా ఏర్పాటు చేయడం కోసం బాధ్యత అక్కడ పెట్టేయండి. పూర్వం జరిగేది ఒకప్పుడు. ఇవేవి కష్టమైనవి కాదు, అసాధ్యమైనవి కాదు. ఇది మొట్టమొదటిది. అందరం కలిసి పోరాడాల్సిన అంశం. రెండోది, ప్రతి పని కూడా, అది పంచాయతీ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, గవర్నమెంట్లో జరిగే ఏ పని అయినా సరే ఒక హక్కుగా పనేటట్టుగా ఏర్పాటు చేయండి చట్టబద్ధంగా. ప్రతిదానికి చిన్న పనికి పట్టదరఖాస్తు పుస్తకం కావాలని చెప్పంటే నేను ఇవాళ కనుక్కున్నాను ఆ నర్సింగపల్లి గ్రామంలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా మీకు పట్టదరఖాస్తు పుస్తకం నిజామాబాద్ మండల ఆఫీసులో లంచం తీసుకోకుండా వచ్చిందా అని అడిగాను. ఒక్కళ్ళు కూడా చేయెత్తలేకపోయారు. మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, జరిగింది. ఇదే కదా ఏ పనైనా సరే వాళ్ళు పెద్దానికి ఏదో పైరవి కావాలా, సిఫారసు కావాలా, లంచం ఇవ్వాలా, 10 సార్లు తిరగాల,
ఎన్ని గ్రంథాలు తర్తే ఉపయోగంటండి ఎవడొచ్చినా కూడా పనికి జరిగే పని అయితే కాబట్టి చట్టబద్ధంగా ప్రతి పనికి గడువు పెట్టి ఈ పౌర హక్కుల చట్టం ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని తయారు చేసింది లోక్సత్త తయారు చేసింది ప్రభుత్వానికి ఇచ్చింది పార్లమెంట్ కి ఇచ్చింది ఇవాళ జాతీయ స్థాయిలో పార్లమెంట్ ముందు బిల్లును కూడా పెట్టారు పార్లమెంట్ నడవట్లేదు అనుకున్నది వేరే విషయం రాష్ట్రంలో ఆ చట్టం తీసుకొచ్చి ప్రతి పనికి గడువు పెట్టి గడువు లోపల పని కాకపోయినట్టయితే ప్రతిరోజు 250 రూపాయలు పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి ఎవరు ఆలస్యం చేశారో వాళ్ళ మీద జీతం కట్ చేయండి పెనల్టీ వేయండి పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి మూడోది యువత భవిష్యత్తు బాగుపడాలి అంటే బేదరికం పోవాలి అంటే విద్య కావాలి నైపుణ్యం కావాలి కనీసం పెద్ద గ్రామాలన్నా చిన్న పట్టణాలకు రావాలి అక్కడ కరెంట్ అందుబాటులో ఉండాలి 24 గంటలు అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావాలి పెద్ద ఎకరాల పని అక్కడ ఉపాధి దొరుకుతుంది నమ్మకం కావాలి ప్రతి ఊళ్ళో సాధ్యం కాకపోవచ్చు కానీ పెద్ద గ్రామాలు చాలా చోట్ల చిన్న పట్టణాలుగా వచ్చేందుకు ఈ మౌలిక సదుపాయాలు కావాలి మంచి చదువు కావాలి చదువు మీద డబ్బు ఖర్చు పెడితే చాలదు ఆ చదువు పనికొచ్చేదిగా ఉండాలి ఆ చదువు మీద నమ్మకం ఉండాలి ప్రతి బిడ్డకి మంచి చదువు వచ్చి రేపొద్దున ధీమగా పథకం నమ్మకం కావాలి వాడు ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో మిగతా కాలేజీలో సీట్లు వచ్చినా కూడా 180 మందికి పనికిరాని చదువు వస్తున్నారు కాగితం డిగ్రీ కాగితాలపై పని రావు మేనేజ్మెంట్ కోటా పేరుతో లక్షల లక్షలు తింటున్నారు విద్యను వ్యాపారంగా మార్చేశారు డబ్బున్నాడికి సీట్ వస్తుంది డబ్బులనాడికి ఆ కొద్ది కొద్ది స్థానాల్లో ర్యాంకులు రాకపోతే కన్నీళ్ళు గార్చాల్సి వస్తున్నది ఇంత కష్టపడి చదువుకుంటే ఆ చదువు ఉపయోగం లేకుండా ఉంది 180 మందికి ఏ రకంగా పనికి రావట్లేదు 20 మందికే డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత కూడా 20 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఈ పరిస్థితి పోవాలి ఈ మూడు చేయమనండి ఖచ్చితంగా గ్రామాల్లో బేదరికం తగ్గుతుంది గ్రామాల సుసంపన్నం అవుతాయి గ్రామాల్లో యువతంతా కలిసి వచ్చి ఆ ఊళ్ళను బాగు చేసుకోవడం మొదలెడతారు ఏ పంచాయతీకి పంచాయతీ కనుక కనీసం 10% నిధులు ఇచ్చి మీ ఊరు బాగు చేసుకోండి అనే బాధ్యత పెట్టేస్తే అసలు నక్సలైట్లు ఉండరు నక్సలైట్లు ఎక్కడి నుంచో రాలా వాళ్ళు పాకిస్తాన్ నుంచి రాలా ఇతర దేశాల నుంచి రాలా ఈ గడ్డ మీంచి వచ్చారు తుపాకీ పట్టి వ్యవస్థ మార్చాలంటాం పూర్తిగా ఎవరో దాన్ని 100కి 100 రూపాయలు వ్యతిరేకిస్తారు కానీ మళ్ళీ తుపాకీతో ఎదుర్కొన్నది మాత్రం చేత పరిస్థితులు మారకుండా గుండెల్లో మంట చల్లారు కాబట్టి ఈ గ్రామాలకి ఈ పట్టణాలకి వార్డుల స్థాయిలో అధికారం డబ్బులు పంపించాలా 110 రూపాయలన్నా పంపించాలా 90 రూపాయలు మీ దగ్గర చూసుకోండి బాధ్యతలు ఇవ్వాలా ప్రతి పని సకాలంలో జరిగేందుకు ఏర్పాట్లు చేయాలా విద్య కరెంటు విద్య నుంచి వచ్చిన నైపుణ్యము కరెంటు వీటి ద్వారా ఉపాధి కల్పన కనీసం చిన్న పట్టణాలు ఏర్పాటయ్యి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇవాళ ఉపాధి లేక అలమటిస్తున్నారు పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో కొంతమందికి అవకాశాలు వస్తే చదువుకున్న ఉపాధి లేకపోతే సమాజంలో శాంతి ఎట్లా ఉంటుంది ఏదో గుజ్జుమాలు వస్తాయి ఏదో రకంగా కన్నీడు కరుస్తారు ఏదో రకంగా శాంతి దెబ్బతింటుంది సమాజం నష్టపోతుంది కాబట్టి ఈ మూడు అంశాలు దీన్ని ఎవరు కాదన్నారు వీటిని వీటి ప్రాతిపదికన పార్టీలకు అతీతంగా ఎన్నికైనటువంటి స్థానిక నాయకత్వం ఎంత కష్టపడి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరంతా వస్తున్నారు మీ పంచాయతీలకు మొత్తానికి ఉన్న ఆదాయం 6,000 కోట్లలో 10వ వంతు కొడలేదు కనీసం ప్రజలకు కొంతైనా మంచి జరిగేందుకు ఏర్పాట్ల కోసం ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఈ ఎన్నికలు కేవలం అధికారంలో ఉన్నవాళ్ళు ఈ పార్టీగా నా పార్టీ కానీ వాళ్ళ పెత్తందారితనం కొనసాగడం కోసం తప్ప ఈ ప్రజలకి న్యాయం జరగడం కోసం పన్ను కట్టిన వాళ్ళకి పనులు జరగడం కోసం కాదు అంచేత ఈ అంశాల చుట్టూ ఇవాళందరినీ కలిపి మనం అంతా పోరాడాల్సిన అవసరం అన్నది అందుకు ముందుకు రమ్మని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఇక మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో పార్టీది మొదటి నుంచి ఎందుకంటే పార్టీలకు భయం పార్టీలకు ఒక పక్కనేమో వాళ్ళ పునాది ఉండాలి రెండో పక్కన
కొన్ని గ్రామాల్లో వాళ్ళకి పార్టీల పేరుతో చిరిగిదేస్తే లాభమైనా కూడా మరికొన్ని గ్రామాల్లో వాళ్ళ పార్టీలోనే చిరుకులొస్తాయని భయం అందుకని అన్ని పార్టీలు కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో పార్టీ గుర్తు పేరుతో ఎన్నికొద్దు మన పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మన వర్గం వాళ్ళు ఉన్నా కూడా అది పార్టీ పేరుతో వద్దని చెప్పి తీర్మానానికి వచ్చారు లోక్సభ దృష్టిలో అక్కడే కదా అసలు స్థానిక ప్రభుత్వాల్లో పెద్ద సిద్ధాంతాల విషయంలో తేడా లేదు ఇదే సిద్ధాంతాల వెళ్ళి కాదు కదా మన పన్నుల డబ్బుతో ప్రజలకు పని జరిగేటువంటి సంస్థలు గార్బేజ్ క్లియర్ చేయాలా స్ట్రీట్ లైటింగ్ బాగుండాలా రోడ్లు బాగుండాలా డ్రైన్లు బాగుండాలా మంచినీళ్ళు అందాలి దీనిలో సిద్ధాంతాలు ఏమన్నాయి ఫలానా సిద్ధాంతం విధానం అన్నట్టయితే అప్పుడు పార్టీలు గొడవ ఉంటుంది కాబట్టి నిజంగా స్థానిక ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కూడా పంచాయతీ కావచ్చు మండలం కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్ని చోట్ల కూడా అసలు పార్టీ తీరు లేకుండా మంచి వాళ్ళు వచ్చి మీరు పోటీ చేయండి నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి వాళ్ళు బాగా ప్రజల సేవను ఏర్పాటు చేయండి అంటే మంచిది మా దృష్టిలో ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీకి మాత్రం వర్తింపజేస్తున్నారు దాన్ని మీరు చెప్పేది లోక్సత్తాని కూర్చుంటున్నారా లోక్సత్తా ఖచ్చితంగా నిలబడుతుంది కొన్ని చోట్ల పార్టీ చోట పోటీ చేస్తుంటారు అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల పెడతాం సరే మా మా పద్ధతి మాకున్నది కదా మేము ఓటుని డబ్బుతో కొనం మేము బ్రాంతి పంచం అబద్ధాలు ఆడడం దానికి సిద్ధపడ్డ వాళ్ళే ఓటేస్తారు అలాంటి నాయకత్వం వస్తుంది ఎంతకాలం పట్టినా కూడా కాబట్టి లోక్సత్తా పోరాడుతుంది అలాగే స్థానికంగా పరిస్థితులను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి కొంతమంది ఆ సర్దుబాటు రాజులు కూడా చేసుకుంటారు లోక్సత్తా మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నారు ఒక జటిలమైన సమస్య మన ముందున్నది ఆ సమస్య లేదన్నట్టుగా మనం నటిస్తే ఉపయోగం లేదు దీన్ని పరిగణనలో తీసుకోవాలి నిజాయితీగా దీనికి ఒక సమగ్రమైన పరిష్కారం కావాలి సామరస్యమైన పరిష్కారం కావాలి అందరి మనోభావాల్ని కూడా గుర్తించి అందరి ప్రయోజనాలని కాపాడుతున్న విశ్వాసం కలిగించే రీతిలో సామరస్య పరిష్కారాన్ని సాధించాలి ఆ పరిష్కారంలో భాగంగా వచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సత్తా పార్టీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది ఈవేళ కొలిక్కి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మనకు వాస్తవం తెలియదు నిజాయితీగా పరిష్కారం సాధించాలి అందరినీ కూర్చోబెట్టాలి ఢిల్లీలో మా దగ్గర మంత్రాలు ఉన్నాయి మేమంతా ఏదో గందరగోళం చేస్తాం మీకు నోరు మూసి కూర్చోండి తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అని చెప్పంటే అది సరైనది కాదు ఒక ప్రజాస్వామ్య సమాజంలో అందరి మనోభావాలని పరిగణనలో తీసుకుని అందరి ప్రయోజనాలని కూడా పరిగణనలో తీసుకుని ఒక సామరస్య పరిష్కారం కోసం నిజాయితీగా పారదర్శకంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఏమిటంటే ఏదో మేము సామ్రాజ్యం మేము చక్రవర్తులం మీరంతా సామంతులు మీరు చెప్పేది చెప్పండి మేము చేసేది చేస్తామన్న రీతిలో ఉంది కానీ వేరే భాష ఉందేమన్నప్పుడు అట్లాగే మాకు ఎలక్షన్లో లాభం అనుకుంటే ఈ రకంగా చేస్తాం ఇంకో రకంగా అంటే ఇలాగ చేస్తాం చెప్తే ప్రజల కోసం అని చేస్తామని చెప్పిన అక్కడ రావట్లే ఇది సరైనది కాదు లేకపోతే ఈ సమస్య మళ్ళీ ఇంకో రూపంలో ఇంకో చోట్ల నుంచి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడిప్పుడే నాకు ఫోన్లో చెప్పారు ఎవరు మరికొన్ని ప్రాంతాల్లో కొందరు రాజీనామాలు మళ్ళీ రెచ్చగొట్టాలని మొదలెడుతున్నారని కాబట్టి అందరినీ నేను కోరుతున్నా రెచ్చగొట్టే ధోరణి ఎక్కడా కూడా మంచిది కాదు ఇప్పుడు సామరస్యాన్ని సాధించాలి తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళని ఎవరు అనుకున్నా కూడా మంచిది కాదు ఒక జటిలమైన సమస్య ఉన్నప్పుడు కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి అందరికీ అన్ని ప్రాంతాల్లో ఉండాలి ఎవరి మాట 100 రూపాయలు నెగ్గకపోవచ్చు కానీ ఎవరు కూడా 0 కాకూడదు 60 70 అందరూ రాజీ పడ దానికి ఒక ఫార్ములా కావాలి దానికి అందరిని కూర్చోబెట్టి నిజాయితీగా మాట్లాడుకోవాలి అన్నదమ్ములు మాట్లాడుకున్నట్టుగా ఆ వాతావరణం కావాలి ఇక రేపు పొద్దున ఈ సమస్య ఇప్పటికి పరిష్కారమైనా కూడా అసలు మన జీవన సమస్యల పరిష్కారమేం కాదు నిజాయితీగా మనం ఒప్పుకోవాలి కొంతమంది పాపం ఇప్పటిదాకా ఏమంటున్నారంటే ఈ జరగగానే రేపు పొద్దున అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి అసలు ప్రతివాడికి 10వ తరగతి చదువుకుంటే 8వ తరగతి చదువుకుంటే అక్కడ మధ్య మన్నడల కాగితం వచ్చేస్తుంది ఉద్యోగం అనుకుంటున్నారు మరికొంతమంది బేదరికం దెబ్బకి ఒకసారి పోతుంది బేదరికం మంత్రాలతో పోదు సంతకాలు పెడితే పోదు అయితే రోజుకో 1000 సంతకాలు పెట్టచ్చు దానికి చదువు కావాలి నైపుణ్యం కావాలి మౌలిక సదుపాయాలు కావాలి పారిశ్రామికీకరణ కావాలి ఉపాధి కావాలి దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం కావాలి బేదరికం పోవాలి అంతేగాని దీనికి మ్యాజిక్ లైన్ లేవు కాబట్టి మన ముందు అన్ని ప్రాంతాల్లో కూడా దీర్ఘకాలికమైనటువంటి పోరాటం అన్నది నిజమైన పోరాటం అన్నది దానికి అందరూ కలిసి రావాలి ఇప్పుడు సమగ్రమైన సామరస్యమైన పరిష్కారానికి అందరూ సిద్ధం కావాలి తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న ధోరణి కానీ రచ్చగొట్టే ధోరణి కానీ ఇది రాజకీయంగా కొంతమందికి ఫలితాలు ఇవ్వచ్చు కానీ సమాజానికి పనికిరాదు
దానిలో పెద్ద మీకు నాకు అనుమానం ఉందా? నిజంగా చెప్పండి బ్రదర్, ప్రజలకు ఏమైనా అనుమానం ఉందా? ఈ పార్టీ ఉన్న అడిగితే వాళ్ళు ఏమైనా వేరే చెప్తున్నారా? ప్రైవేట్గా మాట్లాడితే ఎందుకు దీనిలో పెద్ద ఎవరో ఒకటి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అంతే, కొత్త ఉంది దీనిలో. తర్వాత యువతని నేను కోరేది ఈ స్థానిక ఎన్నికల్లో నిరాశ పడబోకండి. వీలున్న చోట్ల మొదటి విడత అయిపోయింది పంచాయతీలు, రాష్ట్రంలో ఇంకో రెండో విడత పంచాయతీలు ఉన్నాయి, రేపు మండలాలు జిల్లా పరిషత్తులు ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీలు ఉన్నాయి. యువత పెద్ద స్థాయిలో నాయకత్వం ఒక్కరోజు రాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఈ పార్టీల దృష్టిలో వాళ్ళ కొడుకులే నాయకత్వాన్ని పనికొచ్చేవాళ్ళు పెద్ద స్థాయిలో నాయకత్వానికి. మిగతా యువతకి వాళ్ళెవరు లెక్కలేదు, వాళ్ళకి మీద జెండాలు పట్టే కూలీలు లేకపోతే పల్లకీలు మోసే పోయారు. కానీ మీ ఊళ్ళో, మీ వార్డులో, మీ మున్సిపాలిటీలో మీకు సామర్థ్యం ఉంటే, కాస్త చురుకుదనం ఉంటే, సమస్యల పట్ల స్పందించే లక్షణం ఉంటే ధైర్యంగా మీరు నిలబడండి. కొంతమందైనా ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకుంటారు, మీకు నాయకత్వం పెరుగుతుంది. అక్కడ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కారం కొంతైనా చేస్తే మీరు రేపొద్దు నాయకులుగా మీ అంతా మీరు పెరగలుగుతారు. ఇప్పుడు పై నాయకుల కాళ్ళు పట్టుకునే అవసరం అక్కర్లా. ఉదాహరణ లోక్సత్తా పార్టీ యువతకి ఎక్కడ వీరున్నా కూడా మీరు ముందుకు వస్తే యువతకి పెద్ద పెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నారు. 60-70% మంది నాయకులు లోక్సత్తా పార్టీలో ఎన్నికైన నాయకులంతా యువత నుంచి వచ్చిన వాళ్ళు, బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే, ఏదో బలవంతంగా మేము డ్రామాలు ఆడి వచ్చినవాళ్ళు కాదు, సహజంగా వచ్చినవాళ్ళు. కాబట్టి అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మంచి నాయకత్వం, యువ నాయకత్వం వస్తుంది. గ్రామాల్లో రాకుండా, పట్టణాల్లో, వార్డుల్లో రాకుండా రేపొద్దున అసెంబ్లీ పార్లమెంట్లో రాదు. అసెంబ్లీ పార్లమెంట్లో ఇవాళ మూడే మార్గాలు, అయితే నాయకులు కొడుకులు కూతుళ్ళు, లేదంటే కోట్లాది రూపాయల అక్రమ సంపాదనో లేకపోతే ఇంకో రకమైన డబ్బు ఖర్చు పెట్టేటువంటి శక్తి, లేదంటే గోండాలు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు. వేరే వాళ్ళకి మీకు స్థానం అక్కడ దొరకదు, చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ ఈ చిన్న స్థాయిలో కనుక ప్రయత్నం చేసి పేరు తెచ్చుకుంటే ఆ పేరు ప్రతిష్టల వల్ల, అనుభవం వల్ల రేపొద్దున పెరిగే నాయకత్వం వస్తుంది. అప్పుడు వీళ్ళ కొడుకుల్ని కూతుళ్ళని మీరు ఊరికే మాట్లాడితే లాభం లేదు, వాళ్ళకి డ్యూటీగా నిలబడగలరు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ అడిగారు అనుకోండి, అవునండి మా రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరున్నాడు మా పార్టీలో గొప్పవాడని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఇదిగో వేరే వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారని చూపెట్టాం అనుకోండి, టీఆర్ఎస్ అడిగారు అనుకోండి, అవునండి మా కొడుకు కూతురు తప్ప ఇంకెవరు గొప్పవాళ్ళని అడుగుతున్నారు. టీడీపీ అనుకోండి, లోకేష్ బాబు కంటే ఇంకా గొప్పవారున్నారని అడుగుతున్నారు. మనం చూపెడితే నిజంగా అక్కడ ఇంకో ఈ ఊళ్ళో గొప్ప పని చేశారు, ఈ పంచాయతీలో చేశారు, ఈ మండలంలో చేశారు, ఈ మున్సిపాలిటీలో, ఈ వార్డులో ఈ పని చేశారు, మీరేం చేశారు కనుక కొడుకు కావటం గొప్ప విషయమా అని చెప్పి అడగగలిగే ధీమా వస్తే ఏ పార్టీలైనా కూడా నాయకత్వం పెరిగే అవకాశం వస్తుంది. లేకపోతే ఇట్లాగే నడుస్తుంది, పలకలు మోసపోయేలా. నిజంగా ఈ పార్టీల కోసం వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ పల్లెటూళ్ళలో తిరిగేవాళ్ళు, ఈ పట్టణాల్లో తిరిగేవాళ్ళు ఏం తిరుగుతున్నారో, ఎందుకు ఏం బాగుకుంటున్నారో, ఆ జెండాలు పట్టుకుని కూలీళ్ళకి తిరిగి ఎల్లకాలం అక్కడే ఉండే ఒక అడుగు కూడా పెరగకుండా ఎలా ఉంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి ధైర్యంగా మీరు దిగండి ఎన్నికల్లో, ఏదో రూపంలో ప్రజల సమస్యలు పట్టించుకోవడం మొదలెట్టండి. మీరు ప్రజల్లో మంచి పేరు పొందితే మీలో చాలామందికి ఆదర్శభావం ఉంది యువతలో, శక్తి సామర్థ్యాలు ఎవరికీ లోతు తక్కువ కాదు. ఈ నాయకుల కొడుకులకే తెలివితేటలు రాలేదు, మిగతా వాళ్ళంతా వాజములో వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. మీరు ధైర్యంగా స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపెట్టండి. ఎన్నికలైన తర్వాత కూడా స్థానికంగా విషయాలు పట్టించుకోండి. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా కూడా మన ఊళ్ళో ఏం జరగాలి పట్టించుకోండి, మీరే నాయకులకు ఎదుగుతారు. అలాంటి వాళ్ళందరికీ లోక్సత్తాంగం అండగా ఉంటుంది, నేను స్వయంగా మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఏ పార్టీ నెగ్గిందో నాకు అనవసరం. వ్యవస్థ మారడం కోసం ఒక మార్గం కావాలని రాజకీయాన్ని మనం ఆలంబనంగా పుచ్చుకున్నాం, కానీ రాజకీయం బతుకుదెరువుగా కాదు, రాజకీయం వ్యాపారంగా కాదు, అధికారంలో చచ్చిపోతామని కాదు. కాబట్టి యువతను ప్రత్యేకంగా నేను కోరుతున్నా, మీరు బాధ్యత తీసుకోండి. ఊరికే ఎవరికోసం మీరు అదే పనిగా ఆవేశపడిపోకండి, మీకోసం ఆవేశపడండి, మీ ఊరి కోసం ఆవేశపడండి, మీ వీధి కోసం ఆవేశపడండి, మీ బతుకుల కోసం ఆవేశపడండి. ఓకే.
राधा नाम्याः कुटुम्बस्य गोत्रोद्भवस्य अंजनरेड्डी गारि नामधेयस्य सुवर्ण नाम्याः प्रवीणरेड्डी प्रशांत रेड्डी नाम्याः अजय मी गोत्रम विजय अभ्युदय आरोग्य अखंड लक्ष्मी प्राप्ति अर्थम अस्मिन् स्वामी कटाक्ष सिद्धि अर्थम सर्वत्र विजयी भव सिद्धव आंजनेय स्वामी पूजनं च करिष्ये। Thank you.